Hello everyone, welcome to our channel ERMB. Today is Sunday special food. I am chala mandiki food and prano naaku kuda Sunday ante manam em chestuntam chicken. Ee roju nenu rice chicken rasam chuddam ela chestamo. అల్లం పేస్ట్ ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అప్పటి నుండి ఇదే చికెన్ తినాలనిపిస్తుండంతా చేసుకుంటూ ఉంటాను. అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మన కలర్ మారుతుంది. మంచిగా పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం ఈ పసుపులోనే కొంచెం సాల్ట్ వేసి ఇలానే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఇందులోనే ఉడికిపోతుంది చికెనే కాబట్టి మనం త్వరగానే ఉడికిపోతుంది. లైట్గా సాల్ట్ వేసి ఈలోపు మనం రసం చేసుకోవడానికి టమోటా చింతపండు రెడీ చేసుకుందాం. టమాటా కట్ చేసుకున్నాం, చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులోకి వేసేసి దీన్ని స్టవ్ పైన ఉడికించు. ఉడుకుతోంది చికెన్. రసంకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసుకున్నాను రసం పొడి చేసుకోవడానికి. ధనియాల పొడి కొంచెం, కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కారం కంటే ఎప్పుడు ధనియాల పొడి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. లేవంటే మంచిగా కారం పెట్టాలి. దీన్ని కాసేపు అలా వదిలేద్దాం. ఇంకా నాకు తెలిసి ఇంకా అవసరం లేదు పెట్టేలా అంటే ఒక 2 మినిట్స్ చాలు. లేదా మంచిగా సాల్ట్ లైట్గా తక్కువైంది సార్. కొంచెం వేసుకుంటాం. చూసారా మనం వాటర్ వేయకుండానే మంచి గ్రేవీ వచ్చింది. నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో మా మమ్మీ మా నాన్నమ్మ వంట చేస్తూ ఉంటే వెళ్ళి నేను కూడా అలాగా చేసేదాన్ని అనమాట. ఫస్ట్ నాకు మా నాన్నమ్మ వంట నేర్పించింది టమాటా గొచ్చు. టమాటా గొచ్చు తర్వాత చికెన్. ఇప్పటికి కూడా మాకు టమాటో గురించి కానీ చికెన్ కానీ రసం అంటే చాలా ఇష్టం. ఇది రసం పొడి.
నెయ్యాలు జీలకర్ర నెల్లూరు చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం రసంలో జస్ట్ 1 or 1.5 స్పూన్ వేసుకుంటే చాలు. ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజు ఉంటుంది. ఆఫ్ చేస్తున్నాను రసం ఉడుకుతోంది. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. రసం కూడా అదే టమాటా ఉడికిపోయింది, దించుకున్నాము. కొంచెం చల్లగా అవ్వాలంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. టమాటాను బాగా నరుపుకోవాలి, అప్పుడే రసం మంచిగా వస్తాం. ఉడికించేటప్పుడు కానీ మిక్సీకి వేసుకునేటప్పుడు కానీ సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు తెలుసా మీకు? రాళ్ళు ఉప్పు వేసుకున్నామంటే బాగుంటుంది సాల్ట్ కంటే. మనం సాల్ట్ సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఇలా తాగడం అన్నమాట. మేమైతే చాలా సార్లు చెప్పండి. అందులో స్టేట్ ఉంటుంది. నేనైతే మంచిగా తినేస్తాను. మీకు కూడా ఆకలి వేస్తాను.